ఖచ్చితంగా టైం వస్తుంది. అండ్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, లెక్కల్లో నేను ప్రతిసారి ఎప్పుడు కూడా 90 తగ్గలేదు నాకు. టైం ఎక్కువ దూరం ఉండదు, ఆ టైం ప్రకారం నా లెక్కలన్నీ కూడా సరి చేస్తాయి. ఇప్పుడు జరిగిన ఏ లెక్కాసారాలు ఉన్నాయో ప్రతి లెక్కాసారాలు తెలియజేస్తా. కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అంటారు, కానీ డెఫినెట్గా ఇంతకుముందు చెప్పిన విధంగా మా లీడర్స్కి మా కార్యకర్తల ముందు క్షమించాలని కోరుతున్నాను. ఈ 15 సంవత్సరాలుగా ఎక్కడే కానీ ఇంకా ఎందుకు ఆ భూతాల చుట్టూ తిరుగుతారు, ఆ గొడవల చుట్టూ అని చెప్పేసి వాళ్ళని చాలా కట్టడి చేయడం జరిగింది. మాటలు జోరైనాయి, చేతులు జోరైనాయి. నేను కూడా ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద కానీ, ఇక్కడ గతంలో సత్యా చేసిన హామీల మీద కానీ 1 సంవత్సరం వరకు సమయం ఇద్దామనే నేను అనుకున్నాను. ఆ సంవత్సరంలో అన్నా కానీ, ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి అవగాహన చేసుకొని అవన్నీ పరిష్కరించడానికి అడుగులు వేస్తాడేమో, కానీ వాటి మీద పరిష్కారం కంటే కూడా ఈ విధమైన గొడవలు ప్రోత్సహించేదానిలో గతంలో సమస్యలు వస్తాయంటే ఎమ్మెల్యేల దగ్గరికి వచ్చి చెప్పుకునే ఒక నేచర్ ఉండేది. ఇప్పుడంతా ఆ నేచర్ పోయింది. పిఏల చుట్టూ వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ ఏర్పడింది మా ధర్మవరం ప్రజలకి. సరే, దానికి ఎవరేం చేయలేరు, అదే నచ్చిందేమో అనుకున్నాము. డెఫినెట్గా వీటి మీద చట్టపరంగా జైలు దగ్గర వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది, నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని దాంట్లోకి సబ్ జైల్లోకి వెళ్ళాలి. నేను నా కార్ తీసుకొని లోపలికి వెళ్ళాను. మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూటర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశారు. ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూటర్న్ చేసుకునే సందర్భంలో ముందర నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ సత్య తరపున వ్యవహారాలు చూస్తారట, వాళ్ళు నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది.